మహకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల మండలం చెలిగల్ మోరపల్లి గ్రామాల్లో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీరు లేకున్నా రెండో పంటకు నీళ్లు ఇస్తామని ఎంపీ కవిత రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని, రెండో పంటకు 8 తెళ్ల నీళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రకటన చేయిస్తే తాను ఓట్లే అడగనని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రాజెక్టులో నీళ్లు లేనప్పుడు యాసంగికి నీళ్లు ఎలా ఇస్తారో లెక్కలతో చెప్పాలని జీవన్ రెడ్డి కవితను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హస్తం గుర్తుకు ఓటువేసి భారీ మేజార్తో తనను గెలిపి సారిని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహాకూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చదువుకున్నారు మీకు ఉద్యోగం, బీసీలో ఉండి ఉద్యోగం లేకుండా ఏం లేకుండా మీరు అంటే మేమంటే ఇక మా పరిస్థితి చెప్తుంది మీరన్న మా ఉన్నా చేతి కుడతాం అవునా అలా పడ రండి సార్ హలో దాదా
మనకు అండగా నిలిచి మళ్ళీ ఈ స్థాయిలో నిలబడి మనం చేయించాల గౌరవాన్ని రాష్ట్ర స్థాయిలో ఇన్వల్పించేసేటువంటి అవకాశాన్ని కలిగించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా అని చెప్పంటాను. నేను మరి టీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చిందమ్మా ఈ 4 సంవత్సరాల కాలం చెప్పంటే నేను. ఇప్పుడు మిత్రుడు రాజేంద్ర గారు మాట్లాడిండ్రు 4 సంవత్సరాల కాలం ఒక చెల్లిగలే కాదు మన ప్రాంతానికి ఏదైతే ఉందో గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కేవలం పార్లమెంట్ సభ్యురాలు కదా కాకుండా ముఖ్యమంత్రి గారి ముద్దుల కూతురుగా ఉండి వీళ్ళు చెల్లిగలు రావడం కాదని అంటున్నా మొత్తం జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడైనా ఏమైనా చేసినట్టు చెప్పని చెప్పంటున్నా. ఇప్పుడు ఆఖరికి ఏమొచ్చిందంటే నేను చేస్తాను కూడా కానీ చీవనండి అని అంటాడు అంటే ఈ ప్రభుత్వం ఎంత సమర్థవంతమైందో అర్థమవుతుందని చెప్పంటున్నా. నువ్వు చేస్తానే చీవనండి అంటాడు ముత్తంపేట మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ ఎవరు మూసేసిందమ్మా మీరు కాదా చెప్పంటు నేను. ఆ రైతాంగానికి ఏదైతే ఉందో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా చెరుకు పంట అవకాశం కల్పించాలని చెప్పని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తే ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ 51% ధర ఉంటే ప్రభుత్వ రంగానికి 49% ఉంటే 100 రోజుల్లో నువ్వు చక్కెర ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ప్రభుత్వ యాజమాన్యం తిరిగి నిర్మిస్తా చెప్పని ఉన్న ఫ్యాక్టరీ మూసేసిన ఒక తల్లి నువ్వు ఆ నమ్మక అభివృద్ధి గురించి మాట్లాడేది ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల మీద వాళ్ళ కుటుంబ ప్రయోజనాల మీద ఈ రాష్ట్ర ప్రయోజనాలే కానీ సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాలు నిన్నడు కూడా వాళ్ళు కాంక్షించలేదని చెప్పంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా మంత్రి లేదు మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మహిళా మంత్రి లేని ప్రభుత్వం ఎక్కడ ఉంది అని చెప్పారంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెప్పాలి తప్పదని చెప్పంటున్నాను. మహిళలు కించపరిచేటటువంటి నువ్వు మహిళలు గౌరవించలేనట్టుగా నువ్వు ఇవాళ మహిళలను ఓటడిగే నైతికత నీకు లేదని చెప్పంటున్నాను. మహిళలే కాదు మా దళితుల్లో చెప్పంటున్నాను అలాంటి ఓటు రాజకీయం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితులు చేస్తా అని చెప్పాను. కేసీఆర్ మాట అంటే మాటే మాట తప్పితే తలని నరుక్కుంటా అని చెప్పానండి. ఇవాళ ఏమైందే దళితులు ముఖ్యమంత్రి అయినారవా అంటే దళితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే యోగ్యత లేదనుకుంటారు అనుభవం అంటే ఇది దళితులు కించపరిచే ఒక ఆలోచన కాదని చెప్పంటాను నేను. సచ్చేలో ఉందో కానీ ఇందమ్మ తల్లి కాలువలు రావడంతో మన ప్రాంతం అంతా ఏదైతే ఉందో సస్యశ్యామలమై దానికి ఇతరులు పండించుకుంటున్నాం. అదే ఈ సంవత్సరం చెప్పంటున్నా ప్రాజెక్ట్ లో నీరు చేరుకొని నీరు లేక కాదు వర్షాలు పడ్డాయి ప్రాజెక్ట్ నీరు వచ్చినాయి 74 TMT నీరు చేరుకొని 2 పంటలు పండే అవకాశం ఉండి కూడా అని చెప్పంటున్నాను. కేవలం టీఆర్ఎస్ పార్టీ మన ప్రాంతం పట్ల వివక్షతోని మన నీళ్లు 15 TMC ఇతర ప్రాంతాలు తరలిపోతారు ఏదైతే ఉందో మనం 2 పంట కోల్పోతామని చెప్పంటున్నాను. నేనే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవితగా నడుతున్నాను. ఏమమ్మా మా 2 పంట సంగతి ఏంటంటున్నాను మా వ్యవసాయ సంగతి ఏంటంటున్నాను ప్రాజెక్ట్ లో నీళ్లుండే అంటున్నావు కదా ముఖ్యమంత్రి గారితో చెప్పి నువ్వు ఇలా ముఖ్యమంత్రి అబద్ధను ముఖ్యమంత్రి 2 పంట ఎస్ఆర్బి ప్రాజెక్ట్ కింద సరిపడే 8 తల్ల నీళ్లు ఇస్తా చెప్పని చెప్పి నేను ఓటు అడగబోని చెప్పంటున్నాను. డెడ్ స్టోరేజ్ 5 TMC ఎవాపరేషన్ లాసెస్ 2 TMC 8, 13, 17, 17 మిగిలేదు 19 TMC ప్రాజెక్ట్ కింద ఎన్ని ఎకరాలు ఉంది 4 లక్షల ఎకరాలు ఉంది అంటున్నాను. 4 లక్షల ఎకరాలు పంట పండాలంటే 40 TMC నీళ్లు కావాలి దాని ఉన్నదంతా 19 TMC మాత్రం 8 తల్లేస్తే పండే పంట 3 తల్లు 4 తల్లు మాత్రం వచ్చేటట్టు ఉంది. మరి నిజంగానే కేసీఆర్ గారు ఏమైనా టెక్నాలజీ సాంకేతిక 3 తల్లే పంట వండేది కలిగించున్నా తెలుగమ్మ అని చెప్పంటున్నాను. ఎవరు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు అబద్ధం ఆడుతున్నావు నేను అబద్ధం ఆడుతున్నా నేను అక్కడ రోడ్డు ఎక్కించుకుందాం అని చెప్పాను ఏదైతే ఉందో నువ్వు ప్రజానికి తప్పుదో పట్టించే విధంగా మాటలు మాట్లాడుతున్నావు. రైతాంగానికి ఏదైతే ఉందో ఆనాడైనా ఈనాడైనా అండగా నిలిచింది కేవలం కాంగ్రెస్ పార్టీ చీవనండి మాత్రమే చెప్పంటున్నాను. మీరా మనకు చెప్పేది అమ్మ చెప్పంటున్నాను. సర్పంచ్ అంటే ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ కూర్చొని పనిచేస్తా ముఖ్యమంత్రి మొత్తం దేశంలో సెక్రటరీ ముఖ్యమంత్రి ఉన్నాడు ఎవరన్నా నేను ఇంటికెళ్ళి కూర్చొని రాజ్యాంగం చెప్తా మొత్తం ఆఫీసర్ అంతా ఫైల్ పట్టుకున్నా ఇంటి చూడు తిరగాలి. దురవసరం ఏంటంటే ప్రజాస్వామ్యం ఏదో ఉన్నదా లేదా అనిపిస్తుంది. మన ఎంపీ గారు తండ్రి గారు చెప్తా అంటే ఎవరి స్టైల్ బాగున్నది మా నాయన ఇంట్లో కూర్చొని పని చేస్తాడు రేపు మళ్ళీ అధికారానికి వస్తే ఇంట్లో కాదు ఫామ్ హౌస్ లో కూర్చొని పని చేస్తాడు ఎవడన్నా అంతే ఫామ్ హౌస్ రావాలి కూడా లేదు అని చెప్పంట. త్వరగా రాజ్యం ఎట్టుండదో దయచేసి ఆలోచన చేయడం తల్లి అని చెప్పంటున్నాను. మనకు కావాల్సింది ప్రజల చింతకు పాలన. ప్రజల చింతకు పాలన కావాలంటే ఇక్కడ ఏమవుతుంది రాచరిక పాలన కొనసాగుతుందంట రాచరిక పాలన నిరంకుశ పాలన నియంత్రిత పాలన అని చెప్పంటున్నాను. తెలంగాణ కోరుకుంది ఇందుకేనని చెప్పి అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తుంటాం. ఎవరికి ఆపద వచ్చినా
ముందు కనబడే జీవనుడి మాత్రమే చెప్పంటు నేను. పొద్దున 6 గంటలకు లేతే 6 మీద కూర్చుంటున్నావు. నన్ను వెనడానికి చిట్టీలు అవసరం లేదు, మధ్యవర్తి అవసరం లేదు. ఎవరు రయాపతికి వచ్చినా కానీ ఒక్క ఫోన్ కొడితే జీవన్ అంటే ఏదైతుందో మీ ముందు వాళ్ళ తల్లి అని చెప్పంటుండే. నన్ను గెలవాలంటే రోప్ పార్టీలు అడ్డం ఉన్నాయి, నన్ను గెలవాలి రోప్ పార్టీలు అడ్డం ఉన్నాయి తల్లి ఏం చెప్పంటుండే. ఎవరు నుంచి గెలవచ్చు తను ఏర్చుకోవచ్చు అని చెప్పంటున్నా. కాంగ్రెస్ ఏం చేయకూడదు ఒకటి చెప్తా తల్లి, మేము ఏం చేసిన ఓట్ల మీద మీరు నడవకండి, లేకపోతే మీరు ఏం చేసిన ఓట్లు ఉంటే మీరు నడవమని చెప్పండి. ఏ పంచాయతీ వాడగట్టలో కూడా కాంగ్రెస్ సర్పంచ్ చేసిన రోడ్లు ఉంటే మీరు నడిచి ఓట్లు అడగకండి అక్క. మీరు సభ్యమే మీరు వేసిన రోడ్లు ఉంటే మేము వాడగట్ట రాంపోండి పంచాయతీ. నువ్వు ఏం చేయకుండా ఆ నీని పట్టుకొని కాంగ్రెస్ ఏం చేసింది, జీవనరెడ్డి ఏం చేసిండు, జీవనరెడ్డి కూడా ఎవడా చేసింది. ఇక్కడ నేను చెప్తున్నా మళ్ళీ కూడా మీ దయతో ఎమ్మెల్యే గెలుస్తా, మళ్ళీ ప్రాంతాల ముందు ఏడబిందో నా బాధ్యత బాధ్యత చెప్ప.